माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु मोन्ना निन्न पिल्लिला इंट्लो दाक्कुन्नाडु मध्य पेपर पुल पेपर पट्टुकोनि दानि मीद एदोटि रासि केंद्र प्रभुत्वानिकि मुख्यमंत्री गारिकि पंपिस्तुन्नाडु दांट आयन चेसेटुवंटि विमर्शलु ఒక ముగ్గురుతో కంపే చేశాడు ఆయన ఎవరంటే అచ్చెన్నాయుడు ఆడికి ఏం దొరుందో మనం అందరం చూసాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు రెండు డ్రామా నాయుడు అంటే పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు గారు ఆయన ఏ రకంగా డ్రామా దత్తి కట్టిస్తారో మనందరికీ తెలుసు మూడు చిన్నరాజప్ప పేకల జోకర్ లాంటాడు ఇటువంటి ముగ్గురు వ్యక్తులను పెట్టి ఆయన ఒక కమిటీ వేశాడు వీళ్ళు నిపుణుల కమిటీ అంట ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఐఏఎస్లతో ఐపీఎస్లు వేసిన కమిటీ పనికిరాని కమిటీ అంట కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అది పనికిరాని కమిటీని వాళ్ళ దృష్టిలో ఈయన వేసినటువంటి ముగ్గురు సోదర దద్దమ్మల కమిటీ బ్రహ్మాండమైన కమిటీ వాళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నాడు అచ్చెన్నాయుడు గారు చెప్తాడు ఆయన దేని చేస్తుంటే అక్కడ చనిపోయినటువంటి పశువులకి వాటికి ఏం జరిగిందని పశువు డాక్టర్ని పంపించమని మొన్న లేఖ రాశాడు వాటి గురించి ఈయన పంపిస్తే మనుషుల గురించి మాడతాడు అక్కడికి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాట చూస్తే ఈయనకు అనుమానం వచ్చిందంట పరిశ్రమకు అండగా ఉండి ప్రజలకి అన్యాయం చేస్తాడే ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈయనకు అనుమానం వచ్చిందంట చంద్రబాబు లాగా తప్పుడు విధానాలతో నడిచేటువంటి తప్పుడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు నీకు అనుమానం రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పోయిన ఆయన జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చిన ఇచ్చినటువంటి మాట కోసం కష్టాలను ఆయన అనుభవించిన మాట మీద ప్రజల తరపున నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా అటు ఇటు కానాడు కాదు అటు వెళ్తే వాళ్ళ మాట ఇటు వెళ్తే వీళ్ళ మాట అవసరం కోసం కోటలు తవ్వటం వెన్నుపోట్లు పడవటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి రక్తంలో లేదు ఈరోజు ఈ నీతులు చెప్పేటువంటి చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అదే కంపెనీలో ఆ రోజు ఏం చేశాడండి ఎందుకు మూసేలా అదే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అనేక మంది తీవ్ర గాయాలయ్యి ఈ రోజు కూడా ఒళ్ళు కాలిపోయి 70% 60% జీవత్సవాల్లాగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కంపెనీని ఎందుకు ఉంచరా ఆ రోజు ఈయన బ్రోకర్ పనిచేశాడు చంద్రబాబు నాయుడు అది హిందుస్థాన్ కంపెనీ హిందుస్థాన్ పాలిమర్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ దాని ఈయన బ్రోకర్గా ఉండి ఎల్జీ పాలిమర్స్ అని చెప్పి కొరియన్ కంపెనీకి మధ్యలో మీడియేషన్ చేసి అమ్మినటువంటి బ్రోకర్ చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే